916 హాల్మార్క్ స్వర్ణాభరణ ప్రపంచం నల్లమల్లీస్ ఎన్వీఆర్ ఎక్స్క్లూజివ్. ఎన్వీఆర్ వారి కస్టమర్ల కొరకు ఇప్పుడు ఇండియాలో ఎక్కడికైనా ఆభరణాలను అతి తక్కువ వాల్యూ యాడెడ్ తో కొనుగోలు చేయండి. మీ ఇంటి వద్దకే వస్తువులను ఉచితంగా డెలివరీ పొందండి. May 2-3 అక్షర తృతీయ సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నది. నల్లమల్లీస్ ఎన్వీఆర్ ఎక్స్క్లూజివ్, ప్రొప్రైటర్ ఎన్ బాలు, బీటెక్, గాంధీ రోడ్, ఒంగోలు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా పర్యటనలో లేనటువంటి విధంగా పోలీసు వారు ఈరోజు ప్రదర్శించడం, 3 కిలోమీటర్లు దరిదాపు బ్యారికేట్లు పక్కన వేసేసి ఇళ్లలో నుంచి జనాల్ని కూడా బయటికి రానివ్వకుండా చేయటం, రోడ్ల మీద ఉన్నటువంటి చిన్న చిన్న బడ్డీ బంకుల్ని సైతం తీసేపించడం చేయటం చూస్తుంటే నిజంగా ఫ్యాన్కి ఓటేసిన పాపానికి రోడ్డున పేదలందరూ రోడ్డు మీద పడుతున్నారు. ఈరోజు వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పలు చెప్తున్నారు. సంక్షేమ ఫలాలు మేము అందిస్తున్నాము, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు రాక్షసులు. అసలు రాక్షసుడు ఎవడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎందుకంటే సొంత బాబాయిని చంపినటువంటి వ్యక్తులు, తోడబుట్టిన చెల్లెల్ని రోడ్డు పాలు చేసినటువంటి వ్యక్తులు, కన్న తల్లిని కనీసం జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పలేనటువంటి వ్యక్తి ఈరోజు ఎవరయ్యా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అన్ని పథకాలకు కూడా వైఎస్ఆర్ ఆసరాలు, జగనన్న దీవెనలు అని చెప్పేసి పెట్టుకుంటున్నారు. ఇలా ఇళ్లలో నుంచి లేదు, వీళ్ళు కష్టపడ్డ సొమ్ము ఏదైనా ప్రజలకు ఇస్తున్నారయ్యా అంటే లేదు. ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని వీళ్ళు పంచుతూ, వీళ్ళు ఇలా ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకొని ప్రజల్ని మభ్యపెడుతున్నారు. అమ్మఒడి అందరికీ ఇస్తున్నామంటున్నారు. 300 యూనిట్లు కరెంటు కనుక ఎవరన్నా మధ్యతరగతి వాళ్ళు ఈ ఎండాకాలంలో కనుక ఛార్జ్ అయితే అమ్మఒడి పథకం పోతుంది. మరి ఎవరికి ఇస్తున్నారు మీరు పథకాలు? గొప్పలు మాత్రమే చెప్తున్నారు. ప్రకాశం జిల్లాకు వచ్చారు గతంలో, మంచినీటి పథకం కోసం 400 కోట్లు మంజూరు చేస్తున్నా అన్నారు. ఈరోజుకి 1 రూపాయి మంజూరు చేయలేదు. మరలా వచ్చి ఆ 400 కోట్లు ఏమైనాయో ఈరోజుకి మీరు చెప్పలేరు. అలాగే ప్రకాశం జిల్లాకి ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తారో మీరు చెప్పలేరు. మరి జిల్లాకు వచ్చింది దేని గురించి? ఇంతకుముందు జిల్లా ఎంతో కొంత ఆదాయంగా ఉండేది, అది కూడా లేకుండా ఈరోజు మా జిల్లాని నాశనం చేసేసినటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. జిల్లా ఆదాయ వనరు పోతుంది, పక్కనున్నటువంటి కందుకూరు ప్రాంతం నెల్లూరుకి పోతుంది, ఇటు పక్కనున్నటువంటి అద్దంకి ప్రాంతం బాపట్లకు పోతుంది, అయినా నోరు మెదపల. పశ్చిమ ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాన్ని కనీసం నీటి భూమిలో నీరు కూడా లేనటువంటి ప్రాంతాన్ని ఒంగోలులో కలిపి శాశ్వతంగా ఒంగోలు ప్రజలకి నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. నేను చెప్తున్నాం, 5 సార్లు గెలిచారంటారు, ఇప్పటికే 5వ సారి 3 ఏళ్ళు అయిపోయింది గెలిచి. మీరు ఒంగోలుకి చేసింది ఏంటయ్యా, ప్రకాశం జిల్లాకు చేసింది ఏంటయ్యా అని అడుగుతున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గొప్పలా చెప్పుకుంటున్నారు, ప్రకాశం జిల్లాకి ఒరిగింది ఏంటి? ఎక్కడైనా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా జరిగినాయా? మీ మాటలుగానే ఉంటున్నాయి తప్పితే చేతల్లో లేవు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. జనసేన పార్టీ అంటే మాకు లెక్కలేదన్నారు. మరి రాత్రిపూట పోలీస్ వారితో మాకు ఎందుకు నోటీసులు ఇప్పించారని మేము అడుగుతున్నాం. ఏ ముఖ్యమంత్రి గారు వస్తే మేము బయటికి రాకూడదా, నిరసన తెలియజేయకూడదా? ఏ మా ప్రజాస్వామ్యంలో మాకు ఉన్నటువంటి హక్కుని కూడా మమ్మల్ని కోల్పోమంటారా? ఏ విధమైనటువంటి ఎన్నడూ లేనటువంటి విధంగా కూడా ఈరోజు ప్రదర్శిస్తున్నారు. మరి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రులు అన్నారు. అసలు దత్తపుత్రులు ఎవరయ్యా ఈ రాష్ట్రంలో? బాలకృష్ణ గారు కాల్పులు జరిగినప్పుడు ఆ యొక్క కేసుని ఆనాటి
మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కాదా నీరు గార్చిందని మేము అడుగుతున్నాం. మీరు కాదా దత్తపుత్రులని మేము అడుగుతున్నాం. బాలకృష్ణ గారి సినిమా అఖండ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకి రేట్లు పెంచుకునే విధంగా, మరలా దాని తర్వాత భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి రేట్లు తగ్గించుకునే విధంగా మీ మంత్రి ఆనాటి మీ మంత్రి గారు పేరు నాన్నగారు మాట్లాడిన మాట వాస్తవం కాదు. మీ నాయనని నువ్వే చంపావు అని చెప్పినటువంటి బొత్స సత్యనారాయణ గారికి ఈరోజు మీ మంత్రివర్గంలో మంత్రి పదవి ఇచ్చి పెద్దపీట వేసినటువంటి మీరా దత్తపుత్రులు కాదా అని మేము అడుగుతున్నాం. మీ నాన్నగారిని రిలయన్స్ వారు చంపి ఉంటారేమో అని చెప్పి అనుమానం వ్యక్తం చేసినటువంటి నువ్వు అలాంటి రిలయన్స్ వారిని మీ ఇంటికి పిలిచి శాలువా కప్పి సన్మానం చేసినటువంటి నువ్వు కాదా దత్తపుత్రుడని మేము అడుగుతున్నాం. ఏం చేసావు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 3 సంవత్సరాల నుంచి నువ్వు ఏం ఒరగబెట్టావు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి మా గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ నీకు లేదని మేము అడుగుతున్నాం. 100,00,000 అక్రమంగా సంపాదించి 18 నెలలు జైల్లో ఉండొచ్చిన నువ్వెక్కడ? కష్టపడిన సొమ్ము కౌలు రైతులకి సైతం ఈరోజు ఒక్కొక్క చనిపోయిన కుటుంబానికి 100,000 రూపాయలు పంచి పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2వ విడతగా పశ్చిమ గోదావరి జిల్లాలో కౌలు రౌతుల్ని వారి కుటుంబాలని పరామర్శిస్తూ 100,00,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడానికి భరోసాగా వెళ్తుంటే, చింతలపూడి మార్గాన రోడ్లు తవ్వేస్తూ రేపు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మార్గాన రానీయకుండా చేస్తున్నటువంటి నువ్వు దత్తపుత్రుడు. ప్రజలకి మేలు చేయవు, ఏయో 4 మాటలు చెప్తావు, మాట తప్పనంటావు. నువ్వు వచ్చిన కాడి నుంచి ప్రతిదీ మాటే తప్పు. ఎవరు బాగుండరు? ఎవ్వరూ బాగులేరు. బాగున్నది ఎవరయ్యా అంటే వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నీ వెనకాల భజన చేసే బృందం తప్పితే ఏ వ్యవస్థ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో బాగుపడినట్టు దాకాలి. ఇప్పటికీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైసీపీ నాయకులకి, దత్తపుత్రులు మీరే. ఈ రాష్ట్రంలో ఎటువంటి అవినీతి పాలనైనా ఏం చెయ్యాలన్నా ఈ రాష్ట్రానికి రావణ కాష్టగా ఉన్నటువంటి ఒక రాక్షసుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము వివరించుకుంటున్నాం. ఇంకొకసారి జనసేన పార్టీ అధ్యక్షుల మీద అవాకులు చవాకులు కనుక విసిరితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తాం.